మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర అక్రమ ఇసుక దందాకు అడ్డక మారింది. నియోజకవర్గంలో ఇసుక ఆసరులు పెట్రోగిపోతున్నారు. అధికారం చేతిలో ఉందని యదేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల తీరుతో విసుగెత్తిన ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. స్థానికుల ఆందోళనకు బీజేపీ నేతల సంఘీభావం తెలిపారు. అక్రమంగా ఇసుక తరలించడం వల్ల పరిసర ప్రాంతాల్లోని బావులు ఎండిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యామ్ నిర్మాణంలో నాణ్యతా లోపం, పనులు ఆలస్యంగా జరగడంపై ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి. స్థానికుల ఫిర్యాదులను పక్కన పెడేశారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు మహాపాదయాత్ర చేపట్టారు. ఇసుక ఆసరులపై చర్యలు తీసుకోవాలని స్థానిక బీజేపీ నేత మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబి రాజు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ పోరు ఆపదని స్పష్టం చేశారు ఆయన. ప్రభుత్వ అధికారులు, టిఆర్ఎస్ బడా నాయకులందరూ కూడా కలిసి ఇసుక దోపిడీ చేసేటటువంటి ప్రయత్నాన్ని బీజేపీ పార్టీ మండల శాఖ ఈరోజు ఊకచెట్టు వాగు ప్రాంతంలో ఉండేటటువంటి గ్రామాలంతా కూడా పాదయాత్ర చేసుకుంటూ వచ్చింతల్లో మొదలు పెడితే సీసీకుంట మండల హెడ్ క్వార్టర్ వరకు ఈరోజు రైతులతో కలుసుకుంటూ రైతుల సహకారంతో ఈరోజు పాదయాత్ర చేపట్టి మరి ఆ వాగులో రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులను కూడా ఇసుక బయటికి తరలించొద్దనేటటువంటి రైతుల ఉద్దేశం ఏదైతుందో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చుకుంటూ ఈరోజు పాదయాత్ర చేపట్టడం. ఊక చెట్టు వాగులో ఈరోజు ప్రభుత్వ అధికారులు, టిఆర్ఎస్ బడా నాయకులు అందరూ కూడా కలిసి ఇసుక దోపిడీ చేసేటటువంటి ప్రయత్నాన్ని బీజేపీ పార్టీ మండల శాఖ